నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రానున్న ఎన్నికలలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పలు రంగాలలో సంక్షేమ స్వయం సమృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమంటూ వ్యాఖ్య ఏర్పాట్లపై కాలనీ వాసులకు అభినందనలు తెలియజేసిన సీఐ శాంతి భద్రత పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ పిలుపు నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న మంచిర్యాల అవోప నిత్యావసర సరుకుల పంపిణీ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడారు ప్రజల మద్దతుతో గులాబీ జెండా ఎగురవేస్తామని కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించామని హాజీపూర్ రైతుల చిరకాల కోరిక అయిన 8000 ఎకరాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో విడుదల చేసిన విడుదల మరి 15 తారీఖు చేస్తామంటున్నారు. మేనిఫెస్టో విడుదల ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు బడుగు బలగిన వర్గాలకు అన్ని విధాల మేలైన పథకం మరి ఉండే దిశగా మేనిఫెస్టో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు చాలా రోజుల క్రితమే అభ్యర్థులు పనిచేస్తారు. ఇంకా మిగతా పార్టీలు అది వాళ్ళు తర్జన భర్జన నడుస్తున్న సందర్భాలు ఒకేసారి 115 మంది అభ్యర్థులు ప్రకటించడం అది ముఖ్యమంత్రి గారు ధైర్యంగా మళ్ళీ రాష్ట్ర ప్రజలు తెలంగాణ వైపు ఉంటుందనే నమ్మకం విశ్వాసంతో మళ్ళీ అభ్యర్థులు అందరూ గెలుస్తారు అనే ఒక ధైర్యంగా ముందుకొస్తున్న ముఖ్యమంత్రి గారు వారి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గాన్ని తిరిగే కార్యక్రమం మీటింగ్ పెట్టే కార్యక్రమం ఈ సందర్భంలో మన మంచిర్యాల నియోజకవర్గంలో అందరు మన చేయడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి విషయంలో మిగతా పార్టీలు అభివృద్ధి ఏం జరిగిందన్న మాట మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఏం జరిగింది సార్ ఆలోచించినట్లయితే అన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్లో ఏ రకం ప్రశాంతత ఉన్నదో అది తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ప్రశాంతత అందులో ముఖ్యంగా మంచిర్యాల ప్రాంతంలో కూడా ప్రశాంతతకు నిలయం ఇవాళ మంచిర్యాల నియోజకవర్గం ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. మంచిర్యాల మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. మంచిర్యాల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అది వ్యాపారరీత్యా కానీ మరో రీత్యా కూడా స్వేచ్ఛగా ఇక్కడ జీవిస్తున్నాను అనే మాట మీరు ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో ప్రజల నుంచి వెలువడుతున్న సందర్భాలు అందులో భాగంగా నేను కూడా మంచిర్యాల ప్రజలందరికీ మనవి చేయడం జరుగుతుంది. దాదాపు ముఖ్యమంత్రిగా ప్రకటించి చాలా రోజుల క్రితం మమ్మల్ని ప్రకటించడం అప్పటి నుండి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ మరి మళ్ళీ కూడా ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరటానికి అందరి సహాయ సహకారం కూడా కోరడం జరుగుతుంది. అన్ని ప్రాంతాలు తిరగడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరిపాలన బాగుంది. అందులో ముఖ్యంగా ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి పెద్దగా నేను చెప్పే అవసరం లేనప్పటికీ అది పెన్షన్ అనుకోండి అన్ని రకాల పెన్షన్లు కళ్యాణ లక్ష్మి సాధన వరకు రైతు పరంగా రైతు బంధు రైతు బీమా ముఖ్యమంత్రి సహాయనిత అనుకోండి రుణ మాఫీ అనుకోండి అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి మంచిర్యాల మెడికల్ కాలేజ్ మంచిర్యాల నర్సింగ్ కాలేజ్ హాస్పిటల్ అనుకోండి తర్వాత ప్రధానంగా కోల్పేటలో పట్టాల కార్యక్రమం కారుణ్య నియామకాలు అనుకోండి అదేవిధంగా ఆదిపురం మండలంలో దాదాపు 8000 ఎకరాలకు బహుత్తరమైన నీరు అందించే బహుత్తరమైన కార్యక్రమాలు వేసే రంగానికి మంచిర్యాల అండర్ బ్రిడ్జ్ అనుకోండి మంచిర్యాల హైవే నుంచి అప్ టు శ్రీనివాసగర్ దాకా రోడ్ వైండింగ్ అనుకోండి ఇటు అప్ టు మన లిమిట్స్ ఇందారం దాకా ఇక్కడ రోడ్ వైండింగ్ లైటింగ్ అనుకోండి ఇక్కడ మంచిర్యాల పాత మంచిర్యాల బ్రిడ్జ్ ఇక్కడ దాకా ఇది అనుకోండి బైపాస్ రోడ్ అనుకోండి తిలక్ నగర్ అనుకోండి వివిధ ఇంకా ఇంటర్నల్గా చాలా పెద్ద ఎత్తున రోడ్లు మంజూరు మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్ ఇవన్నీ మంచిర్యాల ప్రాంతం సంబంధించింది. అదే కాకుండా లక్ష్మణ విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనుకోండి హాస్పిటల్ అనుకోండి నర్స్పూర్కి వస్తే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనుకోండి
వివిధ రకాల బస్తీ దవాఖానలు అనుకోండి మరి పెద్ద ఎత్తున ఈ కాన్స్టిట్యూన్సీ లో అభివృద్ధి జరుగుతున్న సందర్భం. మరి ఈ రోజు నేను ప్రజలకు విషయం కూడా మనం చేయడం జరుగుతుంది. ఇలా టీఆర్ఎస్ కి ఓటేస్తే 2000 పెన్షన్, 4000 పెన్షన్, టీఆర్ఎస్ కి ఓటేస్తే 5000 రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా, రుణమాఫీ, అదేవిధంగా 24 గంటల కరెంట్ అనుకోండి. ఇది టీఆర్ఎస్ కి ఓటేస్తే, అదే కాకుండా ఇంకా వివిధ ఎన్నో వివిధ కుల సంఘాలకు రుణ సౌకర్యం అనుకోండి, అందులో గొల్లవాళ్ళకు అనుకోండి, భోగిలకు అనుకోండి, ఈ మధ్యకాలంలో మైనార్టీ, ఈ మధ్యకాలంలో బీసీ అనుకోండి, ఇతరత్ర దళిత బంధు అనుకోండి, గతంలో ఇచ్చేస్తాం, భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమం ఇది. టీఆర్ఎస్కి ఓటేస్తే ఇన్ని పథకాలు వచ్చే కార్యక్రమం. ఒకవేళ పొరపాటున కారు గుర్తుకు ఓటేస్తే ఇవన్నీ వస్తాయి, పొరపాటున చేయి గుర్తుకు ఓటేస్తే ఇలా 3 రాష్ట్రాలనే, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అదే కర్ణాటకలో 1000 లోపటినే అక్కడ పెంచిన సందర్భాలు. పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మరి ఆ రాష్ట్రాల్లో ఉండే పెన్షనే మరి యావత్ భారతదేశం అమలు చేస్తారు కాబట్టి నష్టపోయే కార్యక్రమం ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఇవన్నీ లేవు. ఏది కళ్యాణ లక్ష్మి లేదు, సాది ముబారక్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మరి ముఖ్యమంత్రి సాయనిధి లేదు, మిగతా వివిధ కుల వృత్తులకు అండగా ఉండే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఎక్కడ లేదు. పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే ఇన్ని విధాల ఇబ్బందులు, ఇన్ని విధాల నష్టాలు ఉంటే కరెంట్ అయితే 3 గంటల మాట మాట్లాడారు. మరి గతంలో కాంటాక్ట్ చేశారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, అర్థం చేసుకోండి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ పద్ధతి ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి ఏ రకం ఉందని చెప్పే అవసరం. ఒక దిక్కు పార్టీల పరంగా కాంగ్రెస్ బీజేపీ పూర్తిగా ప్రజా పరిపాలనకు వ్యతిరేకంగా ఉంది. మరి ఇక్కడ నాయకులు కూడా కాంగ్రెస్ ఎలాంటి నాయకులుడో అది మాటిమాటి చెప్పడం కూడా బాగుండేది. దాదాపు ఆయన మొత్తం అన్ని లెక్కలేస్తే ఆయన అప్పుల గిట్ట లెక్కేస్తే దాదాపు బ్యాంకులు కానీ ఇతరత్ర కానీ లెక్కేస్తే నాకు తెలిసిన గారికి 800 కోట్ల కన్నా తక్కువ ఉండడం మాట చెప్పడం జరుగుతుంది. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, దాదాపు బ్యాంకులకు ఇతరత్ర 800 కోట్ల అప్పు ఉన్న వ్యక్తి ఏ రకంగా ప్రజాసేవ చేస్తారనే మాట కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది. బీజేపీ అయితే వాస్తవంగా ఎక్కడ కూడా అంటే కాంగ్రెస్ బీజేపీ ఏదైనా ప్రజల విశ్వాసం లేని పార్టీలు. ఇప్పుడు ఒక రకంగా ఒక సందర్భంలో బీజేపీ రైతాంగం పంట పండించే పంటను కూడా కొనడానికి సిద్ధంగా లేని బీజేపీకి ఎలా ఓటేస్తారో, తన మాటలు కూడా ఏ రకం ఉన్నాయంటే తను ఇష్టం వచ్చినట్టుగా అంటే మాట్లాడలు, అర్థం లేని మాటలు, తప్పుడు మాట్లాడలు, ఏమి అభివృద్ధి చేయలేని మాట మాట్లాడుతున్నారు. ఒకసారి బీజేపీ అభివృద్ధి చేయాలనే మాట మాట్లాడినప్పుడు ఇలా కేంద్రం నుంచి ఇలా దాదాపు ఒక్కొక్క రాష్ట్రాలకు, బీజేపీ రాష్ట్రాలకు 40,000, 50,000, 60,000, 70,000 ప్యాకేజ్ ఆ రాష్ట్ర అభివృద్ధికి ఇస్తే, మన దగ్గర కాల్సిన ప్రాజెక్టు దాదాపు 75,000 కోట్లతో చేస్తే పట్టమని 10 పైసలు ఇవ్వని వాళ్ళు మరి ఇక్కడ బీజేపీకి ఎందుకు ఓటేస్తారనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ బీజేపీ రాష్ట్రాలలో పెద్ద డబ్బు ఇచ్చినప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ భారతదేశానికి రోడ్ మార్గ ఉన్నప్పుడు మరి మనకెందుకు డబ్బులు ఇవ్వాలనే మాట కూడా ఇలా బీజేపీని ప్రశ్నించవలసిన బాధ్యత కూడా నాపై ఉన్నదన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీ ఇలా మంచిర్యాల జిల్లా, తూర్పు జిల్లాలు కూడా మొత్తం 10 ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వాన మరి ఈ రకంగా 10 మరి కేసీఆర్ నాయకత్వాన అభ్యర్థులు గెలుస్తారు అనే నమ్మకం, విశ్వాసం ఉన్న మాట కూడా. మంచిర్యాల పట్టణంలోని 2వ వార్డు దొరగారిపల్లి కాలనీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బుధవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపికైనందున వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రేమ్ సాగర్ రావును మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం కౌన్సిలర్ సల్లా మహేష్ మాట్లాడుతూ దొరగారిపల్లెపై పాలకవర్గం అభివృద్ధి పట్ల వివక్ష చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు పాలకవర్గానికి వివరించినా తమ గోడును పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొరగారిపల్లెలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చేతిగుర్చుకే ఓటు వేసి ప్రేమ్ సాగర్ రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, కౌన్సిలర్ రామగిరి బాణేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
గడప గడపకి కాంగ్రెస్ గడప గడపకి టీఆర్ఎస్ కార్యక్రమంలో దుర్గాపూర్కి రావడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఇంకొక 6 వారాల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించండి అని చెప్పేసి ప్రతి గడపకి వెళ్ళి కోరడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలను ప్రవేశపెట్టిందో ముఖ్యంగా సోనియమ్మ మహిళలను ఉద్దేశించి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2,500 రూపాయలు ప్రతి మహిళకు పెన్షన్ ఇవ్వడం, అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకి సిలిండర్, ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పినప్పుడు మహిళల నుండి సానుకూల స్పందన కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ దొరగారిపల్లి 2 వార్డులు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. శానిటేషన్ వర్కర్ కూడా ఒక్కాయనతోనే మొత్తం ఊరంతా కూడా క్లీన్ చేపించడం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సరిగ్గా లేదు అంటున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి వివక్ష చూపెడుతున్నారు. మాకు నిధులు కేటాయించడం లేదు, శానిటేషన్ వర్కర్స్ని కూడా సరిగ్గా కేటాయించడం లేదు అని చెప్పేసి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి మున్సిపల్ కార్యవర్గ సమావేశంలో కూడా గొడవలు పడుతున్నారు. అయినా కూడా అసలు ఏ పరిస్థితికి వచ్చిందంటే మొన్న నా స్కూల్లో మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరు కలిపి దీక్ష చేసే స్థితికి కూడా తీసుకొచ్చిండ్రు. అసలు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న దగ్గర ఎక్కడ కూడా నిధులు కేటాయించడం లేదు, పనులు చేయడం లేదు. కావాలని అంటే కేవలం అంటే ఒక ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా పాలకవర్గం ఎవరైనా కూడా ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేయాలి కానీ మీరు కాంగ్రెస్ కోటేసిండ్రా టీఆర్ఎస్ కోటేసిండ్రా ఇట్లా అని చెప్పేసి ఈ విభేదాలు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదు, ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాబట్టి తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వచ్చిండ్రు. మేమందరూ ప్రజలందరి కోసం మేము నిజాయితీగా పనిచేస్తాం, మాకు డబ్బులు కమిషన్లు కూడా అవసరం లేదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. గడప గడప పిఎస్ఆర్ ప్రోగ్రామ్ అని చెప్పి గడప గడపకు శ్రీ వకీల సురేఖమ్మ గారు ఇది మా దుర్గపల్లిలో పర్యటించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చే రాబోయే ఎన్నికల్లో ఇంకో 50 రోజులు జరిగే ఎన్నికల్లో మా నాయకులు మనందరి బరువు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కొక్కెల ప్రేమ్ సాగర్ రావు గారికి ఓటు అర్జించడం కోసం ఈరోజు మా దుర్గపల్లిలో గడప గడప ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ప్రధాన సమస్య ఎవరైనా తన జీవనాధారం కొనసాగించాలంటే ఫస్ట్ నిలుతడే కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ మంచినీళ్ళ సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఈ ఇది ఒక దుర్గపల్లె మంచాల మున్సిపాలిటీ 2వ వార్డు కింద చెందిందే కానీ దీన్ని మంచాల మున్సిపాలిటీ కింద ఎప్పుడు ఉన్న పాలకులు అధికార పార్టీ నాయకులు ఇప్పటికీ దుర్గపల్లె కింద చూడడం లేదు. దీని గతంలో ఎన్నిసార్లు మాకు నెలకు జరిగే మున్సిపల్ సమావేశంలో ప్రతిసారి మా దుర్గపల్లెను అయితే మున్సిపాలిటీమో దానికి ప్రత్యేక నిధులు కేటాయించి పక్కపంటే సింగం ఉంది అలా కేటాయి అలా కలిపి పనిచేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయినా అధికారులు పట్టించుకోకుండా దీన్ని ఎప్పుడు ఏదో చిన్న చూపు చూసుకుంటా కదా, దీని ముఖం రాకుండా ఎక్కడ సమస్య ఉందో ఇక సమస్య ఉందని చెప్పి కలిసి ఎమ్మెల్యే గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు ఒక్కసారి మా వాళ్ళు పాటిద్దాం రండి అంటే ఏనాడు రాలేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వివక్ష చూపిస్తారని మేము అనుకుంటున్నాం. నాకు అధికారం ఇచ్చిన తెలియని వ్యక్తి నాకు అధికారం ఇచ్చి అదేవిధంగా ప్రేమ్ సాగర్ వారికి అధికారం ఇచ్చి మన ఊరు డెవలప్ చేస్తుందని కోరుకుంటున్నాం. ఆసిఫాబాద్ నియోజకవర్గం జయనూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోవా లక్ష్మి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్1గా నిలబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్దని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి కేసీఆర్ని 3వ సారి ముఖ్యమంత్రిగా గెలిపించి తెలంగాణ రాష్ట్రంలో మన ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారని పేర్కొన్నారు. Thank you.
మంచిర్యాల జిల్లా కాశీపేట గ్రామానికి చెందిన పేద కుటుంబం ఏమీ ఆధారం లేకపోవడంతో పేదరికంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని మంచిర్యాల జిల్లా అవోప సంఘం ఆదుకుంది. ఈ సందర్భంగా అవోప సంఘం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లా అవోప సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కాశీపేట గ్రామంలోని కుటుంబ పెద్ద కరువై తల్లి ఇద్దరు చదువుకునే అమ్మాయిలు ఉన్న నిరుపేద కుటుంబాన్ని గుర్తించి వారికి 15,000 విలువగల నిత్యావసర సరుకులు, గ్యాస్ కనెక్షన్ సరుకులను సభ్యుల సహకారంతో ఆ కుటుంబానికి అందజేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందించడంలో మంచిర్యాల జిల్లా అవోప సంఘం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవోప సంఘం జిల్లా అధ్యక్షులు సాయిని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు బళ్ళు శంకర్, లింగం, దొడ్డ శ్రీనివాస్, గుల్వం శ్రీధర్, సుగుణాకర్, గోలిరామన్న తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు మన రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. దానికి నేను రాష్ట్ర అవోప ప్రధాన కార్యదర్శిగా మంచిర్యాల పట్టణంలో మరి గత 3-4 ఇయర్స్ నుండి అవోప మంచిర్యాల యూనిట్ అనేక సంఘ సేవా కార్యక్రమాలను తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఒక గొప్ప కార్యక్రమము, ఒక పేద ఇంటి అమ్మాయి వారి ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటే అమ్మాయి, మరి వారికి ఏదైనా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో అవోపాను వారు సంప్రదించడము, వెంటనే వాట్సాప్ గ్రూప్లో మేము పెట్టడము, దానికి స్పందించిన దాతలు అందరూ కూడా దాదాపు ఒక 15,000 వర్క్ ఐటమ్స్, ఒక గ్యాస్ కనెక్షన్, రైస్ బ్యాగు, కుటుంబంకు అవసరం ఉండే నిత్యావసర సరుకులు కొన్ని అందించడం జరిగింది. మరి ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన అవోప అధ్యక్షులు సాయి సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాస్ గారు, దీనికి మరి మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న బళ్ళు శంకర్లింగం గారు, సీనియర్ నాయకులు అందరూ కూడా సహకరించడం జరిగింది. సహకరించిన దాతలందరికీ కూడా ఈరోజు ఇచ్చిన దాతలందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు అనేకంగా తీసుకోవాలని అవోప మంచిరాలను కోరుతున్నాను. అవోపాను మరి స్వప్న అనే అమ్మాయి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సార్, నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాను, నాకేమీ ఆసరం లేదు, మరి నాకు ఏమైనా చేతునివ్వండి, అన్ని కార్యక్రమాలు మీరు చేస్తున్నారని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఆ తదంతరమే మరి మేము మా గ్రూప్లో పెట్టడం జరిగింది. మరి పలాని స్వప్నకు మరి మన సహాయ సహకారం అందించాలని చెప్పడం, వెంటనే అవోప సభ్యులంతా స్పందించి అందరు తలా ఒక చేసి ఆమెకు అన్ని అవసరాలు తీర్చే విధంగా నిత్యావసర సరుకులు మరియు అన్నీ సమకూర్చడం జరిగింది అవోప ఆధ్వర్యంలో. మరి ఈ అవోప ఆధ్వర్యంలో సమకూర్చినందుకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున అవోప మంచిర్యాల పట్టణం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్షెట్పేట పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని లక్షెట్పేట సీఐ కృష్ణ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న 18 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానమని ఆయన తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు వలన కాలనీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరా కాలనీకి సెక్యూరిటీగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా రానున్న ఎన్నికల పట్ల ప్రజలు ఓటు ఏ విధంగా వేయాలి, ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు ఏ విధంగా చేసుకోవాలి, వీటికి అనుమతులు ఎలా తీసుకోవాలి, పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్పేట ఎస్ఐ లక్ష్మణ్, గాంధీనగర్ కాలనీ వాసులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రెండోది ఎలక్షన్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ముందుగా సీసీ కెమెరా ప్రోగ్రామ్ కాబట్టి చాలా సంతోషం అండి. మీరు ఇది ఏర్పాటు చేయడం చాలా అభినందన, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు మా ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక్క సీసీ కెమెరా 100 మంది మనుషులతో సమానం. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరందరూ మనిషి అబద్ధం చెప్పడం సహజం, సీసీ కెమెరా అబద్ధం చెప్పదు. ఏది వినిపిస్తుందో, ఏది వినిపిస్తుందో అదే వినిపిస్తుంది, ఏది కనపడుతుందో అది చెప్తుంది. ఈ సీసీ కెమెరాలో ఉపయోగాలు చెప్తాను. ఎన్ని ఉపయోగాలు అంటే, మన ఫస్ట్ మన కాలనీకి సెక్యూరిటీ, కాలనీకి ఎవరు వస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, పాత వాళ్ళు ఎవరు వస్తున్నారు, అసలు కాలనీకి చాలామంది స్క్రాప్, రకరకాల అఫెన్సెస్ జరుగుతున్నాయి, రకరకాల పర్సన్స్ వస్తారు, స్క్రాప్ అమ్ముతాను వస్తారు, చిన్నపిల్లలు కిడ్నాపిస్ట్లు వస్తారు, తెలియదు మాకు తెలుసు అవ్వాలి ఎవరో ఏంటని. దీనివల్ల ఏమైతే సీసీ కెమెరాలు ఉంటే ఎవరు చెయ్యరు. మీకు ఉదాహరణ కూడా చెప్తాను. మన గూడెం టెంపుల్ ఒకటి జరిగింది, మనకు తెలిసిన
సీసీ కెమెరాలో పడితే దొంగలు ఏం చేస్తున్నారంటే ఆ డీవీఆర్ ఉంటుంది కదా ఆ డీవీఆర్ కోసం వెతుకుతారు వాళ్ళు ముఖానికి ఇది కట్టుకొని డీవీఆర్ అంటే ఇది ఆ బాక్స్ దారదగా పెట్టుకొని ఇది లేకుంటే మొత్తం డాటా ఉండదు కదా ఈ డీవీఆర్ని వేరే ధర్మపూర్లో నాలుగు టెంపుల్ దొంగతనం చేశారు తర్వాత గుడం చేశారు దొరికిన తర్వాత సీసీ కెమెరాలలో చూసాము సీసీ కెమెరాలో ఫైనల్ చూసి టీంలు పెడితే వరంగల్ వాళ్ళిద్దరు దొరికారు రిమైండ్ చేశాము సీసీ కెమెరా ఇక్కడ కొంచెం షిఫ్ట్ ఎక్కువైతే అప్పుడు సీసీ కెమెరా అలా అవసరం బాగుండే తక్కువ ఉండే అప్పటికే మున్సిపల్ వాళ్ళు పెట్టేశారు కానీ మనకి ఏంటంటే ఈ ఏరియా నుంచి అచ్చిపెళ్ళు వెళ్ళే వాళ్ళు ప్లస్ ఆ సైకిల్ కొంచెం టెఫ్ట్ అయిపోయినాయి ఆ రోజు ప్లస్ ఇంట్లో కూడా ఇంటికెళ్ళి డోర్ల నుంచి బండలు వేస్తారు అనేది ఇష్యూ కొద్దిగా అనవసర పర్సన్లు బాగా దిగుతారు అంటే సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుందని ఆ రోజు సీసీ కెమెరా పెట్టగానే మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీళ్ళే మన కాలనీ వాసులు పెద్దలు సిద్ధరామేశ్ అయినా అని జగను మన మన కౌన్సిలర్ రాజు వీళ్ళందరూ రెస్పాన్స్ ఇచ్చి అందరితో కోఆర్డినేషన్లు అంతా చేసారు మన లడ్డు ఉంటుంది తను కూడా బాగా కవర్ చేసి మాకు హెల్ప్ఫుల్ చేసాడు బాగా కలెక్షన్ కోసం ఎందుకంటే మా ఉన్న బిజీలలో మేము రాలేకపోతాం మా కనెక్షన్ కూడా బిజీ ఉంటుంది ఏదైనా అని తన కప్ప చేపించడం మీద కప్ప చేస్తే వాళ్ళే ఫాలో చేసి మేజర్ రోల్ మాకనే ఎక్కువ వాళ్ళు చేసారు ఎందుకంటే సేఫ్టీ ఆఫ్ ది కాలనీ ఇంపార్టెంట్ అని వాళ్ళు ముందు వారి చేశారు మాది ఏంటంటే స్వార్థం ఇందులో ఎవరైనా చచ్చిపోయినప్పుడు కేసు డిటెక్షన్కి మాకు యూజ్ ఉంటుందని మేము సీసీ కెమెరాలో ఫాలో చేసాము ఈ సీసీ కెమెరాలతో పాటు ఈ పక్కకున్న కాలనీ వాళ్ళు కూడా దీన్ని అవేర్నెస్గా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరిన్ని సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఈ క్రైమ్ ప్రివెన్షన్గా మనకు యూజ్ అవుతుందని కొమరం భీం జిల్లా తిరియాని మండలంలో శీతాకాలం ప్రారంభంలోనే పొగ తీవ్రంగా కురుస్తుంది శీతాకాలం ప్రారంభంలోనే మండలంలో విపరీతమైన పొగమంచు కురవడం చేత పంట చేనులకు వెళ్లే రైతులతో పాటు ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండలంలోని గిన్నెదారి గ్రామంలో గత 3 సంవత్సరాలుగా శీతాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటున్నాయి అయితే ఈసారి కూడా రికార్డు స్థాయిలోనే శీతాకాల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు రానున్న ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పలు రంగాలలో సంక్షేమ స్వయం సమృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమంటూ వ్యాఖ్య సీసీ కెమెరాల ఏర్పాట్లపై కాలనీ వాసులకు అభినందనలు తెలియజేసిన సీఐ శాంతి భద్రత పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ పిలుపు నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న మంచిర్యాల అవోప నిత్యావసర సరుకుల పంపిణీ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.